తెలంగాణ గురించి ఎంతో మంది యువకులు బలిదానాలు చేసి ఈ ఒక్క తెలంగాణ సాధించారు. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళ నినాదం ఒకటే, నీళ్లు నియమాలు నిధులు. కానీ నియమాలు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు. నిధులు చూసుకుంటే నోటు బడ్జెట్ 182 కోట్లు ఈరోజు మన బడ్జెట్ అప్పుల పాలై ఉంది. అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తుందో మనం చూస్తున్నాం. తెలంగాణ వచ్చింది యువకుల గురించి, యువకుల బలిదానాల మీద మీరు ఈరోజు ప్రభుత్వం నడిపిస్తున్నారు. మేము అనేది ఒకటే, మీరు ఏదైతే మార్పు అన్నారో, రాష్ట్రం విడిపోయినాక ఏమేమైతే మీరు చెప్పారో, ఎన్ని జాబులు అని ఆశ పెట్టారు, అదే రకంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగం, ప్రతి ఒక్క పేద ఇంటికి 24 గంటలు మంచి నీళ్లు, ఈ ఎన్నో అంశాల మీద మీరు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారు. మా నాయకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో, ఆయన అనే ఆవేదనని మీరు అర్థం చేసుకొని యువత బలిదానాల మీద ఈరోజు ప్రభుత్వం వచ్చింది. మొన్నటి మొన్న మనం చూసుకున్నట్టయితే ఇంటర్ విద్యార్థులు ఏ రకంగా అయితే చనిపోతే దాని గురించి స్పందించని నాయకులు ఈరోజు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. అంటే మీరు కయ్యాలు పెట్టి మళ్ళా తర్వాత కలిసికట్టుగా పనిచేసే విధానాన్ని మీరు అవరోధిస్తున్నారు. మనం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం పోరాటం చేసి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి గెలిచినా గెలవకున్నా ప్రజల్లోనే ఉంటాననే నినాదాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.